అధ్యక్ష, ఇదే సభలో పోయిన సెషన్లో మా వార్డుకు భాష అధ్యక్ష ఎవరన్నా దొంగతనం చేస్తే దుబ్బేయండి అంటారు. నేను ఒక పదం అన్నాను అధ్యక్ష, దానికి మొత్తం రచన చేశారు అధ్యక్ష, నా మీద అందరు పడిన వచ్చే మా మాజీ గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు లేచి వీళ్ళకి ఇద్దే లేదు అదే లేదు అంటే, తర్వాత కూడా నేను అడిగిన అధ్యక్ష, అధ్యక్ష ఎట్లా తెలియదు పదాలు మార్చుకోండి. రెండు సార్లు శాసనసభ్యుడిని వయసులో చిన్నోడిని మా వాడుక భాషలో మేము మాట్లాడినందుకు లేచి రంకి లేశారు అధ్యక్ష. ఈరోజు 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తి, ఒక గౌరవప్రదమైన ఒక అధికారిని పట్టుకొని బాస్టర్డ్ అని ఒక ఆయన, ఇంకొక ఆయన అధ్యక్ష, ఈ రాష్ట్రం అంతా యూజ్ చేసుకోవాలి అనుకుంటున్న ఒక ఆయన, ఒక అధికారిని పట్టుకొని బాగా చదువుకొని మంచి స్థాయిలో ఈరోజు ఉద్యోగం సంపాదించిన ఒక అధికారిని పట్టుకొని యూజ్ చేసుకోవాలి అన్నట్టు నిజంగా ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. కాబట్టి మాకేంటంటే అధ్యక్ష, మేము ఏం మాట్లాడాలా? ఈయన వీళ్ళు ఉన్మాదని మాట్లాడతారు అది కరెక్ట్ అంటారు, భాషలను మాట్లాడతారు కరెక్ట్ అంటారు, రాష్ట్రాలను మాట్లాడతారు అంటే, వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఏం మాట్లాడినా మా ఇండస్ట్రీ మాది 40 ఇయర్స్ తగలేసుకునే దానికి తప్ప దేనికి అధ్యక్ష, వీళ్ళు దేనికని ఈరోజు ఎవరు తగలేసుకుంటారా ఎవరు తగలెట్టుకుంటారా అనేది మళ్ళీ తేలిపోయింది స్వామి. మళ్ళీ ఎందుకు మీరు గించుకుంటారు? మీరు గించుకునే దానికి కూడా ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని పెట్టు, ఈరోజు మా మంత్రి గారు చెప్పినట్టు సభాముఖంలో క్షమాపణ చెప్పడం అధ్యక్ష, ముందర తెలంగాణ ఉంటుంది. 3 సార్లు ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారిని పెట్టుకొని ఉన్మాది అనటం కనీసం ఒక మాట ఉందరతనంగా ఉంటుంది అధ్యక్ష. అబ్బాయి చౌదరి గారు, అధ్యక్ష మేము కాబట్టి సారీ చెప్పేస్తే క్షమాపణ, తెలుగులో క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది అధ్యక్ష. అబ్బాయి చౌదరి శాసనసభకి ఎందుకో